వారికి అందరికంటే ముఖ్యంగా మరి 2 గంటల ఆలస్యంగా వచ్చిన ఓపికగా ఉన్న పోరాటాల పురిటిగడ్డ రాజకీయ చైతన్యానికి అడ్డ నల్గొండ ఆడబిడ్డలకు అన్నదమ్ములందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారాలు. ఇప్పుడే అన్న జగదీష్ అన్న చాలా విషయాలు చెప్పడం జరిగింది, నేను ఎక్కువ చెప్పను, కానీ ఒక 2 విషయాలు. ఒకటి, హుజూర్ నగర్ లో మనం చాలా ప్రయత్నాలు చేసినాం. దాదాపుగా 2018లో మనం చేసిన ప్రయత్నానికి దానికి సైదిరెడ్డి గారి యువనాయకత్వం తోడు కావడం, యువకుల్లో ఒక ఉత్సాహం పెళ్ళుకోవడం వల్ల దాదాపుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఓడించినంత పనిచేసినాం. సావు తప్పి కన్నులొట్టబోయినట్టు ఏదో బయటపడ్డాడు, ఆ ట్రక్కు గుర్తుతోనో బయటపడ్డాడు. సరిగ్గా మనం ఓడిపోయింది 8,000 అయితే ఆనాడు ట్రక్కు గుర్తుకొచ్చింది 7,000. కాబట్టి మనకు తెలుసు అక్కడ మొన్న జరిగింది సాంకేతికంగా ఓటమి తప్ప, ఈసారి మాత్రం ఖచ్చితంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లేదా వారి అభ్యర్థి ఎవరైనా 1000% ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటమి తప్పదు హుజూర్ నగర్ లో అనే మాట రుజువు చేయవలసిన బాధ్యత మనందరి మీద కూడా ఉన్నది. ఎందుకంటే ఇప్పుడే సోదరులు భూపాలరెడ్డి గారు చెప్పినారు, ఒకవైపేమో నల్లగొండను నట్టేట ముంచిన కాంగ్రెస్ ఉన్నది, మరొక వైపేమో తెలంగాణ తెచ్చిన, తెలంగాణ ప్రజలు మెచ్చిన టీఆర్ఎస్ పార్టీ ఉన్నది. ఈ రెండింటిలో ఏది సరైన నిర్ణయమో ఈసారి హుజూర్ నగర్ ప్రజలకి ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది. హుజూర్ నగర్ ప్రజలు, ముఖ్యంగా నల్గొండ ప్రజలు చాలా విఘ్నులు, రాజకీయంగా చాలా చైతన్యం కలిగిన గడ్డ. ఇంకా 4 సంవత్సరాల 3 నెలల కాలం టీఆర్ఎస్ ప్రభుత్వమే రాష్ట్రంలో ఉండబోతా ఉన్నది. కాబట్టి ఎవరికి ఓటేస్తే హుజూర్ నగర్ ప్రాంతానికి లాభం జరుగుతుందో హుజూర్ నగర్ ప్రజలకు స్పష్టమైన ఆలోచన కూడా ఉన్నదనే విశ్వాసం కూడా నాకున్నది. ఎందుకంటే ఈరోజు అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి గెలిచినా బీజేపీ అభ్యర్థి గెలిచినా వాళ్ళు సాధించగలిగేది కానీ చేయగలిగేది కానీ ఏమీ లేదు. అదే మన పార్టీ అభ్యర్థి సైదిరెడ్డి గారు గెలిచినట్టయితే, హుజూర్ నగర్ శాసనసభ్యుడైనట్టయితే రేపటి రోజున డైరెక్ట్ గా జగదీష్ రెడ్డి గారిని తీసుకొని మా దగ్గరకో ముఖ్యమంత్రి గారి దగ్గరకో నేరుగా పోయి, అన్నా నన్ను హుజూర్ నగర్ ప్రజలు కోటి ఆశలతో గెలిపించినారు, నాకు అవకాశం ఇచ్చినారు, మరి మీరు మా కోసం మమ్మల్ని అందరినీ కూడా మా ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం డబ్బులు మంజూరు చేయండి, నిధులు మంజూరు చేయండి అంటే డెఫినెట్ గా హుజూర్ నగర్ ప్రజల రుణం తీర్చుకునేదానికి 1000% మేమందరం కూడా కలిసి కట్టుగా తప్పకుండా పనిచేస్తామనే మాటను ఈరోజు నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కాబట్టి చైతన్యవంతమైన, రాజకీయ చైతన్యం కలిగిన హుజూర్ నగర్ ప్రాంతంలో అక్కడి విఘ్నులైన ఓటర్లు ప్రజలు వారందరూ కూడా పూర్తి స్థాయిలో అవగాహనతో ఆలోచించే ఓటు వేస్తారని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. నట్టేట ముంచింది కాంగ్రెస్ పార్టీ నల్లగొండను అనే మాట రాజకీయంగా విమర్శ చేయడానికి నేను అనడం లేదు. ఈ జిల్లా నుంచి నాయకత్వం వహించిన నాయకులు పెద్ద పెద్ద పదవులు చేసిన వాళ్ళు ఉన్నారు, సుదీర్ఘకాలం కేబినెట్ లో పనిచేసిన వారు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేసిన వారు, మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఎంతో మంది నాయకులు ఈ జిల్లా నుంచి ఉన్నారు. కానీ వారి సాక్షిగానే 5 దశాబ్దాల కాంగ్రెస్ పరిపాలనలో నల్లగొండకు దక్కింది ఏంది అంటే ఖచ్చితంగా ఫ్లోరోసిస్ పాపము వాళ్ళదే. నల్లగొండ ఈరోజు వెనుకబడింది పారిశ్రామికంగా ఇతర రంగాల్లో అంటే ముమ్మాటికి కారణం ఆ పార్టీ అనే మాట చెప్పక తప్పదు. అదే మనం కేవలం 5 సంవత్సరాల కాలంలో 2014 జూన్ 2 నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఈ స్వల్ప కాలంలో 5 నెలల 3 నెలల కాలంలోనే అదే నల్గొండ జిల్లాకి టీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒకే ఒక్క జిల్లాగా ఉన్న నల్గొండ జిల్లాని ప్రజల ఆకాంక్ష మేరకి సూర్యాపేట జిల్లాగా, యాదాద్రి జిల్లాగా ఈరోజు 3 జిల్లాలుగా పరిపాలన సౌలభ్యం కోసం విభజించి కలెక్టర్లను ఎస్పీలను నియమించి కొత్తగా మరి ఈరోజు అభివృద్ధిని వికేంద్రీకరించి పరిపాలనా విధానాన్ని సంస్కరించి ప్రజల వద్దకే పాలన తీసుకొని వచ్చినాం. కొత్తగా రెవెన్యూ డివిజన్లు, కొత్తగా మండలాలు, కొత్తగా ఎప్పటి నుంచో దశాబ్దాల నుంచి మా లంబాడ సోదరులు కానీ ఆదివాసీ సోదరులు కానీ ఎదురు చూస్తూ ఉన్నారు. వారికి అందరూ మాటలు చెప్పిన వాళ్ళే గతంలో ప్రభుత్వాలు. 2004లో 2009లో కాంగ్రెస్ పార్టీ కూడా మేనిఫెస్టోలో మాట ఇచ్చింది, మీ తాండాలను మీ గూడాలను గ్రామ పంచాయతీలు చేస్తామని చెప్పి 2 సార్లు మాట ఇచ్చిన మాటను తుంగలో దక్కిన చరిత్ర కాంగ్రెస్ అయితే ఇచ్చిన మాటను నిలబెట్టుకొని ఈరోజు 3400 గిరిజన గూడాలను తాండాలను ఈరోజు గ్రామ పంచాయతీలు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కిందనే మాట ఈరోజు ఈ జిల్లాలోని గిరిజన సోదరులందరికీ తెలుసనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అంటే 1-2 కాదు, ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకున్నాం, ఇవ్వని మాటలు కూడా
కొత్త పథకాల రూపంలో బతుకమ్మ తీరలిస్తాం ఆడబిడ్డలకని ఎక్కడ మనం ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పలేదు. కళ్యాణ లక్ష్మి సాది ముబారక్ ద్వారా పేదింటి ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే ఒక మేనమామలాగా అండగా నిలబడతానని కేసీఆర్ గారు చెప్పలేదు. 116 రూపాయలు ఆడబిడ్డ పెళ్లికి ఈరోజు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం భారతదేశంలో టీఆర్ఎస్ ప్రభుత్వం. కేసీఆర్ కిట్ల పేరిట అమ్మఒడి పథకం పేరిట సర్కారీ దవాఖానాల మీద విశ్వాసాన్ని పెంచిన ప్రభుత్వం ఎన్నికల్లో చెప్పలేదు. మనం పేద బిడ్డలకు సన్న బియ్యం ఇస్తామని చెప్పలేదు. ఇట్లా చెప్పని ఎన్నో కార్యక్రమాలు తన దృష్టికి రాగానే ఎవరైనా పేదలు అడగగానే వెంటనే స్పందించి కరిగిపోయి మనసున్న ముఖ్యమంత్రి కాబట్టే ఇన్ని పనులు ఇచ్చినవి ఇవ్వనివి మాట ఇచ్చినవి మాట ఇవ్వనివి కూడా అమలు చేసి చూపెట్టిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు. అంతెందుకు ఎక్కడన్నా చెప్పినామా మనం ఎన్నికల మేనిఫెస్టోలో? నల్గొండలో ఒక మెడికల్ కాలేజ్, సూర్యాపేటలో ఒక మెడికల్ కాలేజ్, భువనగిరిలో ఎయిమ్స్, ఒక్క పూర్వ నల్గొండ జిల్లాలో 5 దశాబ్దాల్లో కాంగ్రెస్ ఒక్క మెడికల్ కాలేజ్ పెట్టకపోతే 5 ఏళ్లలో 3 మెడికల్ కాలేజీలు పెట్టింది కేసీఆర్ గారు కాదా? ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. వాళ్ళు మనుషులనే కాదు దేవుణ్ణి కూడా పట్టించుకోలేదు. యాదాది లక్ష్మీ నరసింహస్వామిని ఎప్పుడో కాంగ్రెస్ వాళ్ళు అప్పుడో ఇప్పుడో పోయి నామినేషన్లు వేసినప్పుడు మాత్రమే మొక్కొచ్చేది. మళ్ళా స్వామి వారిని మరి చూసేది కూడా కాదు. అట్లాంటిది ఆ యాదాది లక్ష్మీ నరసింహస్వామి గుడిని ఈరోజు 500 కోట్ల రూపాయలతో తిరుమల తిరుపతికి దీటుగా తీర్చిదిద్దుతున్నది మన నాయకుడు కేసీఆర్ గారు కాదా, మన ప్రభుత్వమా కాదా? ఒకసారి ప్రజలకు గుర్తు చేయవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది. దామెరచర్లలో మిర్యాలగూడ నియోజకవర్గంలో ఈరోజు మొత్తం రాష్ట్రంలోనే అతి పెద్దదైన ఒక విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని గౌరవనీయులు జయదీష్ రెడ్డి గారి నేతృత్వంలో నెలకొల్పుతున్నది మన ప్రభుత్వమా కాదా మీరు ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నా. వ్యవసాయానికి సంబంధించి ఈరోజు ఎస్ఆర్ఎస్పీ పునరుజ్జీవ పథకం ద్వారా తుంగతుర్తి కానీ సూర్యాపేట కానీ కోదాడ కానీ ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 భాగంగా ఆ ఆయకట్టును స్థిరీకరించడంతో పాటుగా కాళేశ్వరం ద్వారా అటు బస్వాపూరు గంధమల్ల రిజర్వాయర్లను నింపి ఆలేరు కానీ భువనగిరి కానీ ఏవైతే దుర్భిక్ష ప్రాంతాలు ఉన్నాయో మెట్ట ప్రాంతాలు ఉన్నాయో వాటికి నీరందించే ప్రయత్నం. మరొక వైపు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా అటు దేవరకొండ కానీ మునుగోడు కానీ ఆ ప్రాంతంలో ఆ డిండి ప్రాజెక్టు ద్వారా చివన్నగూడెం డిండి ప్రాజెక్టు ద్వారా వారికి నీళ్ళందించే ప్రయత్నం చేయడం. కాంగ్రెస్ వారు 5 దశాబ్దాల పాటు ఇక్కడి ప్రజలను జీవత్సవాలుగా చేస్తే ఫ్లోరసిస్తో 5 ఏళ్ల స్వల్పకాలంలోనే నడుము వంగిపోయిన నల్గొండ బిడ్డలకు ఫ్లోరోసిస్ వ్యాధిగ్రస్తులకు మంచినీరు స్వచ్ఛమైన మందినీరు అందించి మిషన్ భగీరథ ద్వారా 54 లక్షల ఇండ్లకు నీళ్లందిస్తున్నది మన నాయకుడు కేసీఆర్ గారా కాదా? ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మరి 5 ఏళ్లలోనే ఇన్ని మంచి పనులు చేసిన కేసీఆర్ గారికి అండగా ఉన్నామా లేదా 51 ఏళ్లు అరిగోచపెట్టిన కాంగ్రెస్ వైపు ఉందామా అని హుజూర్ నగర్ ప్రజలను మనందరం కూడా ఇక్కడి నుంచి పోయి ఇందాక జగదీష్ రెడ్డి గారు చెప్పినట్టు అడగవలసిన అవసరం ఉంది. చైతన్యపరచవలసిన అవసరం కూడా తప్పకుండా ఉన్నదనే మాట ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తప్పకుండా ఇది ఎవరిది ఒకరి ఒక సైద్ రెడ్డి గారు మాత్రమే అభ్యర్థి కాదు. అక్కడ ఈరోజు టీఆర్ఎస్ కార్యకర్త ప్రతి ఒక్కరు నల్గొండ జిల్లాలో ప్రతి ఒక్కరూ తామే అభ్యర్థి అన్నంత తీవ్రంగా అంత ఛాలెంజ్ గా ఈ ఎన్నికను తీసుకోవాలి. తప్పకుండా ఎగిరెగిరి పడుతున్న కాంగ్రెస్ కానీ బీజేపీకి కానీ బుద్ధి చెప్పడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశంగా తీసుకోవాలని చెప్పి కూడా నేను మిత్రులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తప్పకుండా మీ జిల్లాలోని నాయకులందరూ ఒకవైపు మున్సిపల్ ఎన్నికలున్నా మరొకవైపు ఇంకా ఇతరత్ర ప్రజా కార్యక్రమాలున్నా ప్రభుత్వ కార్యక్రమాలున్నా గౌరవ శాసనసభ్యుల వేదిక మీద కూర్చున్న మిత్రులందరినీ కోరుతా ఉన్నా, ఇంకా ఇతర సీనియర్ నాయకులను కూడా కోరుతా ఉన్నా. ఎవరి సంబంధాలను వాళ్ళం ఎవరి మిత్రత్వాలను వాళ్ళం హుజూర్ నగర్ లో ఒక ఛాలెంజ్ గా తీసుకొని ఒక సవాల్ గా తీసుకొని మనందరం కూడా అక్కడికి బయలుదేరిపోదాం. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా సర్వశక్తులు వడ్డుతారు. ఇక ఎగిరెగిరి పడుతున్నది బీజేపీ మీరు కూడా చూస్తా ఉన్నారు పేపర్లో. ఇక వస్తుమి అగవస్తుమి అయిపోయిగా మేమే నెక్స్ట్ అని చెప్పి ఎగిరెగిరి పడతా ఉన్నారు. ఎవరి స్థానమేందో తెలంగాణ ప్రజల గుండెల్లో తేల్చుకోవడానికి ఇది అద్భుతమైన సందర్భం. తప్పకుండా ఒక సవాల్గా తీసుకుందాం ఈ ఉప ఎన్నికను, ఎందుకంటే అది ఇప్పటి వరకు మనం ఒక్కసారి కూడా అక్కడ గెలవని ప్రాంతం. మరి తప్పకుండా ఇప్పుడు అందరం కలిసి గట్టిగా అనుకుంటే ముమ్మాటికి ఫలితం వస్తుందనే విశ్వాసం నాకున్నది. నిన్న మొన్న చూస్తా ఉన్నా గౌరవనీయులు పిసిసి ప్రెసిడెంట్ గారు ఆయన మాట్లాడుతున్నారు, డబ్బుల గురించి మాట్లాడుతున్నాడు. ఆయన డబ్బులు ఖర్చు పెట్టదు టీఆర్ఎస్ అని మాట్లాడుతున్నాడు. మర్చిపోదామా అప్పుడే కోదాడలో ఆనాడు పోటీ చేసినప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయనది కాదా బండి ఇన్నోవా ఇక్కడనే గీనేడు కటంగూరు కాడ అనుకుంటా సూర్యాపేట కాడ
याद मर्चपद अपने मूड को रूपये तगलपेको इनोवा कर्ला पैसल वंचाई अड दुरीपाई पद मंदो पराभव पाल आना किंदी मीदी का पटको कड़प्ल तलो आ केस तिमी बम्मी चयु का प्रजु मरचिपो प्रेस मित्र मरचिपो एवर डबूल तगलपेको कर्लो एवर डबूल बटी गेलो एवर प्रजा बल तो मुझे बोतारो जिल्लालो अंदर तेलसने विज्ञप्ति मन रोज का रेल और ने वरक प्रजल नम्मको मुझे बोत हुजूर नगर खचिता युवक विद्यावंत उत्साहवंत अजल्लो उ वारी तल्लो नालकला मेदले सईद रेड्डी मनम आयन वाला पड़ लेकु वालक फैक्टरी अभी लेकु अदे रक आयन को इंका बलगम का आर्थिक हंगल यानी आयन की लेकु का विश्वास तपकड़ा मनंदर गट पड़ते नलगौ जिला नायकत्व नलगौ जिला कार्यकर्ता मीरंदर युद्धा की सैनिक बैलदेरते मुम्मा की ईद दशाबाल अरगोस कांग्रेस को तगन विधा बुद्धि चुपा की हुजूर नगर ओटर् सिद्ध सदर्भंग इपड़े सोदर भूपाल रेड्डी गार रैत बंधु इच्छा केसीआर रैत बीमा इच्छा केसीआर कल्याण लक्ष्मी शादी मुबारक इच्छा केसीआर आसरा पिंशन रूम वेल रूपये केसीआर आयन कावला लेदा फ्लोरोसिस कांग्रेस कावला अने प्रश्न अड़ते तपकड़ा हुजूर नगर प्रजु तम मनोवेदन ओट रूप में आविष्क विश्वास का इरव अक्टोबर ना जगे एन कमय केवल इरव रोज समय एक्ड़ा सवाल जिला मंत्रिवर्यु जगदीश रेड्डी गार नेतृत्व में यह होराहोरी जगे एन नलगौ जिला प्रति गुलाबी सैनिक कदली रावाली तपकड़ा हुजूर नगर कदन रंग में गुलाबी जेंडा एगरि मलोकस मनस्फूर्ति को नलगौ निजकवर्ग विषयानी वस्ते मित्र भूपाल रेड्डी गारु इपड़े चाला विषया मिनी टैंक बंड वारे भूपाल पदेल कूसा नलगौ को इला नूस नलगौ को इंका तेड़ कनबड़े नी नायकत्वा नम्मी నిన్ను ఎమ్మెల్యే చేసి నీ నుంచి మార్పును కోరుకుంటా ఉన్నారు ప్రజలు నీకేం కావాలన్నా నేను జగదీశ్వర రెడ్డి గారు మేము అండగా ఉంటాం ఈ నల్లగొండ రూపురేఖలు మార్చు ఈ పట్టణాన్ని కొత్తగా ప్రజలకు ఆవిష్కరించు అని చెప్పి వారికి నేను ఇప్పుడే సూచించడం జరిగింది ఎన్ని కోట్ల రూపాయలైనా అభివృద్ధి విషయంలో కేసీఆర్ గారి నాయకత్వంలో వెనక్కి తగ్గము తప్పకుండా మీ అందరి మనసు గెలుచుకునే విధంగా రేపు నల్లగొండ మున్సిపాలిటీ మీద కానీ జిల్లాలోని ఇతర మున్సిపాలిటీల్లో కానీ గులాబీ జెండా ఎగిరే విధంగా ఎక్కడికక్కడ గౌరవ శాసన సభ్యులు గాని నాయకులు గాని కొత్తగా వేసుకున్న డివిజన్ కమిటీలు గాని బూత్ కమిటీలు గాని ఆ కమిటీల్లో ఉండే నాయకులు కార్యకర్తలు గాని ఎక్కడి వాళ్ళం అక్కడ గట్టిగా కష్టపడితే టిఆర్ఎస్ పార్టీకి తిరుగు లేదనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సభ్యత్వ నమోదు కార్యక్రమం చేస్తే ఒక్క నల్లగొండ నియోజకవర్గంలోనే భూపాల్ రెడ్డి గారు మిత్రులు 61,000 సభ్యత్వం చేసి 33 లక్షల రూపాయలు ఈరోజు పార్టీ సభ్యత్వ నమోదు రుసుముగా వారు చెల్లించడం జరిగింది. కమిటీలు ఏంటి భూపాల్ రెడ్డి గారు అంటే గ్రామ కమిటీలు కానీ బూత్ కమిటీలు కానీ దాదాపు 3 నుంచి 4 వేల మంది గులాబీ సైనికులను ఆ కమిటీ రూపంలోనే ఈరోజు వారు నియమించడం జరిగింది. కాబట్టి నా విజ్ఞప్తి మీ అందరితో ఒకటే, మనం ఒక్కొక్కరం కదిలి ఈరోజు హుజూర్ నగర్కి పోతే లేదా మంత్రి గారు అన్నట్టు మనకుండే పరిచయాలు మిత్రత్వాలు వీటన్నిటినీ ఫోన్ ద్వారా కానీ ఇతర మాధ్యమాల ద్వారా కానీ మనం కొద్దిగా సీరియస్ గా తీసుకొని ఒక సవాల్ గా తీసుకొని ముందుకు పోయినట్టయితే తప్పకుండా అక్కడ గెలుస్తాం. మున్సిపాలిటీల మీద కూడా గులాబీ జెండా ఎగరేస్తాం, పట్టణాల రూపురేఖలు మారుస్తాం, తప్పకుండా మీ మనో వాంఛను మీ ఆశయాలను సిద్ధింపజేసే విధంగా చిత్తశుద్ధితో పనిచేస్తామనే మాటను కూడా చెప్తూ మరి ఆలస్యంగా వచ్చిన ఓపికగా ఉన్న మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. హాయ్, దిస్ ఇస్ సిద్ధి ఇద్నాని అండ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.